మున్సిపాలిటీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా వచ్చినాయో దానిపైన ఇంకా 10% వైఎస్ఆర్సీపీకి మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజులలో లేదు జరిగిన 22 నెలల పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారు. మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అద్భుతమైన పరిపాలన ఇచ్చింది కాబట్టి ఎవరు చెప్పకుండానే వాలంటీర్స్ చేసిన సేవ ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన పదకాలలో నవరత్నాలలో నవరత్నాలకు నవరత్నాలు పెట్టాడు కాబట్టి పూర్తిగా 100% ఓటింగ్ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లు గాని వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి. మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఇదే అంటున్నారు అన్న రానక్కర్లేదు చెప్పక్కర్లేదు మేము ఏ గవర్నమెంట్ అయితే మాకు హెల్ప్ చేసిందో ఆ గవర్నమెంట్కు మేము పూర్తిగా మద్దతు ఇస్తాము రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా చెప్తున్నారంటే మాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు జయని చంద్రబాబు నాయుడు బాబు చెయ్యని చంద్రబాబు నాయుడు కొడుకు జయని చంద్రబాబు నాయుడు అల్లుడు బామర్ది ఆయన చేసిన 1% ఓట్లు కూడా మా నుండి చీల్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళయన్నీ మోసపు మాటలు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రియల్ 14 సంవత్సరాల సీఎం అని చెప్పుకుంటూ ఈ రోజుకు ఒక్క పథకము నేను ఇది చేశాను దీన్ని నమ్మి నాకు ఓట్లే అని అడగడానికి అతని దగ్గర ఎటువంటి ఛాయిస్సే లేదు. ఎందుకంటే అన్ని బోగస్ మాటలే చెప్తాడు అన్ని బోగస్ మాటలే చెప్తాడు ఫేకు. రెండోది గ్రాఫిక్స్ చూపించేసి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మి ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. నేను వేసిన రోడ్లు అన్నాడు, నేను వేసిన స్ట్రీట్ లైట్లు అన్నాడు, నేను వేసిన పంపులు అన్నాడు. ఎక్కడ వేసావు నువ్వు, ఎన్ని గ్రామాలకు వేసావో అది ఒక్కసారి నువ్వు చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు మేము కూడా హ్యాండ్సప్. కాకపోతే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతో ఆ గ్రామీణ సడక యోజన పథకం కింద వేసిన సిమెంట్ రోడ్లు నాయేం చెప్తున్నావు, నీకు వాటిని గురించి చెప్పే అధికారమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అన్ని రకాలుగా ఓడిపోయావు, ఫెయిల్ అయ్యావు. చదువుల విషయమేంటి, హాస్పిటల్ విషయమేంటి, ఆరోగ్యశ్రీ విషయమేంటి, 108 విషయమేంటి, అన్నిటిలో ఫెయిల్ అయిపోయిన వ్యక్తివి నువ్వు. నువ్వు గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా ఏదన్నా అడ్డగిస్తే నేను 14 సంవత్సరాలు సీఎం నన్నే మీరు అడ్డగిస్తారా, నేను ఎంత రుభవుగా మాట్లాడుతున్నావో అసలు నీకు ఆ పోలీసు వాళ్ళకు దండం పెట్టుకోవచ్చు నిన్నుకు ఒక రకంగా. ఎందుకంటే నీకు ఏదైనా హార్ట్అటాక్ బోటాటాక్ వస్తే మళ్ళీ అది ఒక ఇబ్బంది అవుద్దని వాళ్ళు నేను కొద్దిగా మర్యాదగా చెబుతున్నారు. అదే 50 సంవత్సరాల లోపలకో ఈడ్చి పిచ్చి కుక్కలు వేసినట్టు ఆ పోలీసు వాళ్ళ బండ్లు వేసి వేసుకొని తీసుకెళ్లేవాళ్ళు. అది నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లే, అయినా నేనే సీఎం నువ్వు నేనే ఇదని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. అది నువ్వు గుర్తుపెట్టుకొని దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు. నీ కొడుకు అయితే క్లియర్గా తేలిపోయింది, వాడు చుద్దపప్పు గాడు, వాడికి ఏం తెలియదు. నిన్న అంటున్నాడు కదా ఎడి వైజాగ్ వెళ్ళి 78లో వాజ్పేయి గారు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారంటే 75లో అసలు వాజ్పేయి ఉన్నాడా, మీ పార్టీ ఉన్నదా, నువ్వు ఎక్కడన్నా సోదిలో ఉన్నావా, చంద్రబాబు నాయుడు అన్న సోదిలో ఉన్నాడా చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది వాడికి. నువ్వు ఎన్ని చెప్పినా వాడు పప్పే పప్పే, అందులో ఏం డౌట్ ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కానీ నాడు నేడు ప్రోగ్రాం కానీ అమ్మఒడి కానీ ఆసరా పథకాలు కానీ అసలు చెప్పుకుంటా పోతే ఈ పథకాలే మాకు 140 105 పథకాలు గవర్నమెంట్ దగ్గర ఇప్పటికే ఫాలో అయి ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుద్ది, కొత్త పథకాలు ఇంకా వస్తాయి. ఇప్పటికే కొత్త పథకాల గురించి కూడా ఆయన అధ్యయనం చేస్తున్నాడు. చదువు విషయం ఏంటి, ఆరోగ్య విషయం ఏంటి, పేదలకు కావాల్సిందేంటి, చదువు ఆరోగ్యం, రేషన్, రేషన్ కంటిన్యూ ఇస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో 8 నెలలు గవర్నమెంట్ సైలెంట్గా ఉండే, ప్రజలు ఎవరు పనిచేయకపోతే ప్రతి నెల 2 సార్లు రేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫ్రీ రేషన్ ప్రతి నెల 2 సార్లు. అటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి నిన్ను తీసుకొచ్చుకొని మళ్ళీ చెప్పుతో కొట్టించుకోమంటావా, అంత అవసరమా మాకు. నిన్ను చెబుతా కొట్టి పంపించేశారు. రాబోయే ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లలో మాత్రం 75కు 175 మాయే. నీకు ఇంకా పుట్టగతులు ఉండవు, తోక ముడుచుకొని కూర్చొని నువ్వు నీ కొడుకు హైదరాబాద్ వెళ్ళి అక్కడన్నా పబ్బులలో ఆట ఆడుకోను.
నువ్వు ఇంట్లో కూర్చో, నీ కొడుకు ఒక పబ్బులలో పోయి ఆడుకుంటాడు. ఒక్క 1% కూడా మాకు నష్టం జరగదు. ఎదుర్కొంటారంటారా? లోకేష్ లోకేశే, బాలకృష్ణ బాలకృష్ణే. అంతకన్నా నువ్వు ఏదో చక్రం తిప్పుదాం, మీడియా ఉందిలే, పత్రికలు ఉన్నాయిలే అనుకుంటున్నావు. నీ పత్రికలకు నీ మీడియా చెప్పిన మాటలు ఎవరు వినే పరిస్థితి లేరు. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళి ఇళ్లలో కూడా టీవీ పెడితే మొట్టమొదట ఏబిఎన్ ఛానల్లో ఈటీవీని టీవీ ఫైవ్ను బహిష్కరించారు. ఎవరు ఆ టీవీలు పెట్టట్లా. నువ్వు అలా ఆల్రెడీగా అయిపోయినాయి మీ చరిత్ర. మీరు అబద్ధం చెబుతారని తేలిపోయింది. వాడొకడు మూర్తి, వాడు సాంబశివరావు, వీళ్ళంతా పనికి మన ఎదవలు. వాళ్ళకన్నా ఎదవా మీరు? మీరు చెప్పింది వాళ్ళు కంటిన్యూ చెప్తున్నారు తప్ప వాళ్ళ సొంతంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆడ జనాలను ఎవరైనా వెళ్ళి ప్రజలలోకి వచ్చాడగల కదా. ఏదైనా జరిగితే ప్రజలలోకి రారు. వాళ్ళు వాళ్ళ డిబేట్లో కూర్చొని ఏదేదో చొల్లు వాగుడు ఆగుతుంటారు వాళ్ళ ఇద్దరు ముగ్గురు వేసుకొని. అంతేగాని మీకు ప్రజలలో పట్టు లేదు, ప్రజలలో ఎటువంటి మీకు అవగాహన లేదు. మీరు ప్రజలను మోసం చేయడానికి 40 సంవత్సరాలు మోసగించి ఆంధ్రప్రదేశ్ని సస్యశామలం జరగాల్సి ఉన్న ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి కూర్చున్నావు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనం చేతులు జోడించి చంద్రబాబు నాయుడిని మాట ఎత్తకుండా చేయాలంటే మనము ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో పూర్తిగా పాతాళానికి తొక్కి ఒక్క ఓటు కూడా పడకుండా చేయాలని మా యొక్క రిక్వెస్ట్. బెదిరింపులు జరిగితే, పంచాయతీ ఎలక్షన్లలో బెదిరింపులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు, ఎక్కడన్నా బెదిరింపులు జరిగినట్టుగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా? ఎప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారో ఎస్సీసీ పని ఏంటి, ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయడమో లేకపోతే పోస్ట్ పోన్ చేయడమో జరుగుద్ది. ఆయన దగ్గరికి కంప్లైంటే రాలేదు. ఆయనే చెప్తున్నాడు కదా ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మేము కూడా చాలా ఎలక్షన్స్ చూసాం, 50-60 సంవత్సరాల నుండి ఎలక్షన్ చూసాం. పంచాయతీ ఎలక్షన్ వస్తే కనీసం గ్రామానికి 2-3 కొట్టుకొని సచ్చేవాళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం ఎక్కడన్నా కొట్టుకొని ఎవరికైనా ప్రమాదం జరిగిందని కానీ లేకపోతే కొట్టుకున్నారని కానీ ఎక్కడ మేము వినలేదు, చూడలేదు. అటువంటి రిపోర్ట్సే లేవని ఎస్సీసీ గారు క్లియర్గా చెప్పాడు. ఆస్తి పన్ను ఇది నువ్వు పెట్టిందా మేము పెట్టామా? ఈ ఆస్తి పన్ను తగ్గించడానికి నువ్వు పెట్టిందా మేము పెట్టిందా? నువ్వే పెట్టావుగా. నువ్వు సార్వత్రిక ఎన్నికలు నువ్వు ఎందుకు తగ్గించలేకపోయావు? ఇప్పుడు నీ పరిపాలన లేదు కాబట్టి జనాలకి ఏదో మాట చెబుతున్నావు. నన్ను గెలిపిస్తాను, నువ్వు పురపాలక ఎలక్షన్స్ నువ్వు గెలుచుకొని నువ్వు తగ్గించేది ఏముంది? అసలు మేము పెట్టలేదు కదా ఈ పన్నుక అన్నీ నీ టైంలో జరిగినాయిగా. మేము ఎక్కడన్నా ఒక 10 పైసలు పెంచామా? 10 పైసలు ఈవెన్ కరెంటు బిల్లులు కానీ వాటర్ ట్యాక్స్ వాటర్ బిల్లులు కానీ నువ్వు దొంగబద్ధాలు చెబుతున్నావు జనాలకు. ఏమని వీళ్ళు పురపాలకలు గెలిస్తే రాబోయే రోజులలో మీకు 5 పెరుగుతాయి, 10% కాదు 100% పెరుగుతుందని నువ్వు జనాలు నమ్మిస్తున్నావు. జనాలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పన్నులలో విషయంలో పూర్తిగా రాయితీలు ఇవ్వడమే కానీ పెంచడం అనేది జరగదు. ఏకగ్రీవాలు బాగా ఎక్కువైతున్నాయంటే ఇప్పుడు మీ వాళ్లకు పోటీ చేసే సత్తా లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను ఊరికే పోటీ చేసి ఈ పేపర్లకు వాటికి వీటికి ఖర్చు పెట్టుకోవడం ఎందుకులే, 25-30 లక్షల రూపాయలు దానిలో పోటీ చేయకుండా అయ్యన్న మిగులుతాయిలేమని మీ వాళ్ళు విడ్రా చేసుకున్నారు తప్ప మా వాళ్ళు ఎక్కడ విడ్రా చేసుకోలేదే. అది మీకు భయం పుట్టింది. ఎందుకంటే నేను ఖర్చు పెట్టుకున్నా ఊరికే ఓడిపోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు కానీ చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఓట్లు వేయరని జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు జనాలు మంచి విఘ్నతతో ఉన్నారు. ఓటర్సు మంచి తెలివి మీరారు. ఈరోజు నువ్వు పెట్టింది కాదు, నేను చేశాను అంటున్నా. ఏం చేశావు నువ్వు? హైదరాబాద్ను డెవలప్ చేశాను, హైదరాబాద్లో ప్రపంచంలో పటం పెట్టినప్పుడు హైదరాబాద్లో ఒక్క సీటు కార్పొరేషన్ సీట్ అన్న గెలుచుకున్నావా నువ్వు? ఎందుకు ఊరికే డబ్బా కొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు పనికిరావు చంద్రబాబు నాయుడు? నీ పని అయిపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు మాయే. నీకు పూర్తిగా బంగాళాఖాతమే శరణ్యం, ఇంకేం లేదు. శుభ్రంగా వెళ్ళి ఇంటికాడ హైదరాబాద్ వెళ్ళి నీ కొడుకు మనమడితో ఆడుకో. లోకేష్ గారికి ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కాబట్టి నిన్నేం అడగట్లా. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు చేసిన 3 శాఖలకు మంత్రి చేసావుగా, వాటిలా అవకతవకలన్నీ రేపు బయటికి తీసిన తర్వాత నువ్వు ఆడబెట్టుకుంటావు తలకాయ, లేకపోతే నీ బాబు నువ్వు ఇద్దరు హైదరాబాద్ బారిపోవడం ఖచ్చితంగా జరుగుద్ది. ఎన్టీఆర్ కాదుగా, జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఈ ఎన్టీఆర్ కాదు, లేకపోతే నందమూరి బాలకృష్ణ కాదు, ఇలా బాబు లాంటి వాళ్ళు ఇంకా 100 మంది వచ్చినా టీడీపీ బలపడే ప్రసక్తే లేదు. దానికి నూకలు చెల్లిపోయినాయి. టీడీపీ క్లోజ్ చేసుకొని ఇంకేదైనా కొత్త పార్టీ పెట్టుకుంటే మేము చెప్పలేము కానీ
అంత సత్తగల్లోడు ఆంధ్రప్రదేశ్లో లేడు. ఎన్టీఆర్ ఏ ఆయనకేం తెలుసు? మీరు అంటున్నారు ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ వస్తే ఆడికి రాజకీయం తెలియనివాడు, డ్రామాలు ఆడుకునేవాడు, ఎవరి ద్వారాగా ఒకరి ద్వారాగా ఏదో ఎన్టీఆర్ రూపురేఖలతో పుట్టినంత మాత్రాన ఆడికి రాజకీయం వచ్చేస్తుందా? అది తప్పు. ఆయనకు ఏమి తెలియదు. శుభ్రంగా సినిమాలో తీసుకుంటాను, సినిమాలో తీసుకొనివ్వండి. సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇక మీదట వచ్చి రాజకీయం చేస్తామంటే ఒకప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ టైంలో, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళని నమ్మి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చాడు ఒక డ్రామా గాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడికి రూపాయి ఉంటే రోడ్డు మీదకి వస్తారు, రూపాయి లేకపోతే కలుగులో దాక్కొని షూటింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఆడి పరిస్థితే ఈడికి కూడా. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన నీ పార్టీ బతికి బట్ట కడుతుంది అనేది కళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు బతికి ఉన్నాక 30 సంవత్సరాల వరకు ఎవడు కదిలించలేడు. జగన్మోహన్ రెడ్డి గారిని చిటికెన మీద ఎంట్రు కూడా ఎవడు పీకలేడు. ఎందుకంటే జనాలలో అలా చేస్తున్నాడు, పథకాలను మంచి రక్తి కట్టిస్తున్నాడు. వ్యవసాయం కానీ ఇంకొకటి కానీ మనకు చక్కటి వాతావరణం వస్తుంది. ఇదే కృష్ణా బ్యారేజీలో ఏలూరు కాలువ బందరకాలువ నవంబర్ 15 కల్లా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు వెళ్ళి చూడుకోండి, ఇప్పుడు మార్చి 15 16 వచ్చారు కూడా కాలువలు కంటిన్యూగా మారుతున్నాయంటే ఎంత గొప్ప విషయమో. భగవంతుడు కూడా పూర్తిగా సహకరిస్తున్నాడు. పురపాలక ఎన్నికలలో వైసీపీకి 100 కి 100% కార్పొరేషన్ మాదే. రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆల్రెడీగా 2 ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మాయే. ఆల్రెడీగా 6 ఎమ్మెల్సీలను ప్రకటించేశారు అయ్యతో ఏకగ్రహం అయినట్టే లెక్క. మేయర్గా ప్రకటించడం అంటే ఇంకా నన్ను తన్నకుండా తన్నించుకోమని చెప్పడం కోసం. వాళ్ళ ఎన్నికలే ప్రకటించకుండానే ప్రకటిస్తాడు. ఆయనకు అలవాటే కదా, ఆయనకు ప్రతిదీ ఇది ఎవడైతే ఇంకెక్కడ ఏం లేదు. ఇంకా కేసీ నాన్న ఏదో ఒక 2 మాటలు చెప్తే ఈ కార్పొరేషన్లకు పెట్టుబడి ఇస్తాడు. కేసీ నాన్న చేసేది ఏంటి? కార్పొరేటర్లకు ఉన్న 64 మందికి పెట్టుబడి ఇస్తాడు, ఏమైనా పోటీ చేసిన వాళ్ళకు. అంతేగాని నీకేం మెజార్టీ వస్తుందని కాదు ఇచ్చేది. ఎక్కడ మెజార్టీ రాదు. అసలు ఆ అమ్మాయి గెలుస్తుందో లేదో తెలియదు, ముందు అది కనుక్కోండి. గెలవకముందే అమ్మాయిని మేజర్ ఇది చేస్తారా, మేయర్ చేస్తారా, ఎలా చేస్తారు? మీకేమన్నా ఉందా? అసలు ముందు అమ్మాయి ఆ సీటు గెలిస్తే కదా. కేసీని నానే పోయినసారి ఏదో కొద్దిగా కన్ను లొట్టబోయి ఏదో గెలుచుకున్నాడు తప్ప దానివల్ల కూడా కొంత ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మాకు ఎంపీ గారు కొద్దిగా స్లో అయ్యారు. ఆయన లేటుగా ప్రకటించడం వల్ల మేము దెబ్బతిన్నాం. లేకపోతే ఆయన ఇంకొక 10 రోజుల ముందుకి అదే పీవీపీ గారిని ప్రకటించి ఉంటే అసలు ఆ సీటు కూడా ఆయనకు వచ్చేది కాదు కదా. గద్దెనామో అంటే ఆయన డబ్బులు పంచేదో చేసుకున్నాడు. కొంత ఈడు పవన్ కుమార్ గారి చీలిక వల్ల ఆ గ్లాస్కు ఒక 30 ఓట్లు పడ్డాయి. దానివల్ల మీరేదో గెలిచినాము చేసినాను అనుకుంటే అది గొప్ప కాదు. 30,000 ఓట్లతో నువ్వు గ్లాస్కు ఓట్లు వేయబట్టే మేము 20,000 మెజార్టీ కోల్పోయాం. 100 కి 100% వైసీపీ పార్టీ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కానీ, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ మొత్తం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. వైసీపీకి గ్రామం నుండి పట్టుందని ఇప్పుడు తేలిపోయింది. ఇదివరకు గ్రామంలో వాళ్ళకు పట్టు లేదని మీరే ఎగతాళి చేశారు. ఇప్పుడు గ్రామ స్థాయి నుండి పూర్తిగా వైసీపీకి పట్టు వచ్చింది. గ్రామంలో వచ్చింది, పట్టణాలలో వచ్చింది, కార్పొరేషన్లో వచ్చింది. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎలక్షన్ మాకు ఆడతబాడతా 175 ఎలక్షన్స్ మేమే గెలుచుకుంటాము, 25 ఎంపీ సీట్లు మాయే. మీరు ఇంకా ఈ పార్టీని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి లేదా అయ్యారామంటే అన్న గుళ్ళ కూర్చోవడం చంద్రబాబుకు మంచిది. లేదంటే ఇట్టాగే తిరిగి అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు నానాక మాటలంటే వాటికి కుంగిపోయి చనిపోవడం తప్ప ఇంకేముండదు. ఆటటే ఖచ్చితంగా వచ్చింది చంద్రబాబు నాయుడు. చూడండి, ఎన్టీ రామారావు ఏ ఏజ్లో చనిపోయాడో అదే ఏజ్లో చంద్రబాబు నాయుడు కూడా గ్యారంటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.